శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తింప ప్రాణ ప్రియుని ప్రార్థింప జీవిత దేవుని కీర్తి Thank you.
Thank you.
దేవుడు ఆమె పట్ల ఒక నివాసం ఏర్పరిచాడు. అక్కడ 1260 వాటి పురుషుడు అంతటి దివ్యతో ఒక గంభీర కంఠస్వరం ఇట్లు పలుకుగా విండి, ఇప్పుడు దేవుని దర్శనం వచ్చింది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించాడు. ఇప్పుడు ఆయన మెసేజ్ తన అధికారులను నేర్చాడు. ఏదైనా మన సోదరులను నిందించువాడు, రాత్రి పగలు దేవుని వారిని దూషించువాడు, దివ్యుడి బయటకు నెట్టివేయబడినాడు. సర్వశక్తి మంత్రులు నా యొక్క గొప్ప కార్యము చేశారు.
విచ్ఛిన్నం పాలించను. అధిపతులను ఆసనముల నుండి పడదోసి దీనులను లేవనెత్తును. ఆకలిన వారిని సంతృప్తి పరిచి ధనవంతులను వంటి చేతులతో పంపివేశను. మన పితామహులు అబ్రహాముకు అతని సంతతి వారిని తన తరుల వరకు చేసిన వాగ్దానం ప్రకారము తన కలికరను బట్టి తన సేవకుడు ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఇది క్రీస్తు శుభవార్త. ఏదైనా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నాకైతే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. దేవుడికి అంత సాధ్యమే. లూకా శువార్త 1:37. క్రీస్తు నామమందు మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరియమ్మ ఈనాడు మనం దేవమాత మోక్షారోపణ పండుగ జరుపుకుంటున్నాం. అదే ప్రకారం మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. మరియు మాత విషయానికి వచ్చినట్లయితే ఆమెను మనం ఒక వాక్యం చెప్పుకోవాలంటే మరి కేవలం మట్టిలో మాణిక్యమే కాదు, మట్టి అనేటువంటి పాపం అంటని మాణిక్యం మరియ. కేవలం మట్టి అంటలేకూడదు, మట్టితో కలవనటువంటి మాణిక్యం మరియ. కొంతమంది ఫాదర్ ఒకటే అంటున్నారుగా ఉంటారు. మట్టిలో మాణిక్యం, మట్టి అనేటువంటి అదేవిధంగా మట్టిలో కలవనటువంటి మాణిక్యం మరియ. ఈ మూడు విషయాలు చూసినట్లయితే మనం మరియ మాట గురించి చక్కగా తెలుస్తుంది. మట్టి అనే పాపం అంటనటువంటి మాణిక్య మరియ అంటే నిశ్చలంగా మరియ. మరి మట్టిలో ఇప్పుడు మనం అసెన్షన్ అండ్ అసెన్షన్
స్థితితో స్వర్గానికి వెళ్ళడం. మోక్ష రూపణ అంటే దేవుని శక్తి చే పైకి వెళ్ళడం, పైకి అంటే స్వర్గానికి వెళ్ళడం అంటే అసెన్షన్ అన్నప్పుడు క్రీస్తు ప్రభు తన స్వశక్తితోనే తను దేవుని దగ్గర చేరాడు. మరి మరియమాత విషయానికి వస్తే అసెన్షన్ అంటే మోక్ష రూపణ అంటే తన శక్తి సరిపోదు, దేవుని శక్తి చేరే ఆమె ఆత్మ శరీరాలతో దేవుని వద్ద చేరింది. మరి ఈనాడు మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని 12వ 14వ పాపగారు 1950 సంవత్సరం నవంబర్ 1న ఈ యొక్క వాగ్దానం చేశారు, ఈ యొక్క విశ్వాసాన్ని మనకు తెలియజేశారు. ఏమని నిశ్చలంక మాత మరియమ్మ తన జీవితపు బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న పిదప దేవుడు ఆమెను శరీర ఆత్మలచే తీసుకువెళ్ళాలని ఈ విశ్వాసం మనకు తెలియజేశారు 12వ 14వ పాపగారు 1950 సంవత్సరంలో. మరి సహోదరి సహోదరాల ఎందుకు మరి మాకు ఇంత ఔన్నత్యం, ఇంత గొప్ప బహుమానం మాకు ఎందుకు లభించింది అంటే ఒకే ఒక విషయం, ఆమెను ఎలాంటి పాపం లేదు. ఎవరైతే దేవుని అనుగ్రహించే నింపబడతారో వారిలో వారిని ఎలా
ఇమాక్యులేట్ కన్సెప్షన్ అండ్ అసంప్షన్ అనేది రెండు ఒకదానితో ఒకటి బలపడుతూ ఉంటాయి. వి కెనాట్ సెలబ్రేట్ అసంప్షన్ వితౌట్ ఇమాక్యులేట్ కన్సెప్షన్. బికాస్ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ దెన్ మదర్ మేరీ వాస్ గివెన్ ది ప్రివిలేజ్ ఆఫ్ రైజింగ్ ఇన్ బాడీ అండ్ సోల్ టు హెవెన్. మరి ఇలాంటి గొప్ప వరం మనందరికీ కూడా లభించాలి. అందుకే ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనేది పునాది, నిష్కలంకము అనేది పునాది, మరి అసంప్షన్ అనేది ఒక గోల్, అ డెస్టినేషన్ దట్ వి కెన్ రీచ్. ప్రియ మిత్రులారా, ఈనాడు అదేవిధంగా మనం మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి పండుగ జరుగుతున్నటువంటి మనం కూడా ఏ విధంగా అయితే పాపానికి లోబడి పాప కార్యాలు చేయకుండా దేవునిచే ఎదుర్కొనబడి దేవుని శక్తిచే ఆమె స్వర్లోకానికి శరీర ఆత్మతో వెళ్ళిందో, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి మనం భారతీయ మందరం కూడా ఎలాంటి పాపాలకు వెళ్ళకుండా పాపం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాధ్యత, ప్రతి ఒక్కరు క్రైస్తవమైనటువంటి విశ్వాసంతో వెళుతున్నటువంటి మనం ప్రతి ఒక్కరి బాధ్యత నిజమైనటువంటి స్వాతంత్రం మనం తీసుకుని రావాలి. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క మోక్ష పండుగ జరుపుకున్నటువంటి మనం తప్పనిసరిగా మన యొక్క భారతదేశం కోసం ప్రత్యేకంగా పాటుపడుతూ ఆ దేవుడు భారతదేశాన్ని ఆ మర్యాదని మన యొక్క ప్రార్థనని కూడా వినాలని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరు నిలబడ్డా విశ్వాస సంగ్రహము Oh.
బలిని సమక్షమున చేరువాక స్వర్గమందు బహుకరణ పొందిన పరిశుద్ధ కన్య మరియమ్మ ప్రార్థన సహాయమున మా హృదయంలో ప్రేమాన్ని చేరదుకొని నిరతము మీ సేవాకాంక్షలని కలిగిందుగాక మా నామమే క్రీస్తువారైన చేర్చుతాము. ఏదైనా వారు మీ సొంతగా మీ మనస్సులను ఉన్నతను తెలిపండి.
వారిని స్మరించు. జీవమోసు యొక్క పునరక్షణ పాత్రను నీకు సమర్పించున్నాము. మీ సమర్పించి నీకు సేవ చేయుడు మమ్మ పాదంగా చేసినందుకు నీకు వందనము చెప్పుచున్నాము. రక్తంలో పాలు వారు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఏదైనా వారు ప్రపంచమంతా వ్యాపించమని జ్ఞాపకం మా ఫ్రాన్సిస్ గురువులను మా బాలా పీడాలను గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ పరిపూర్ణం చేయడు. ఉత్తరాలతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనకలను చనిపోయిన వారందరినీ స్మరింపడు. వారి మీద ప్రకాశం చేర్చుకోడు. మా అందరికీ దయచుకుడు. దేవుడి కలిగిన మరియు మాటతో పునీత అభిస్తతో వారిని మీరు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మా మంది జీవితంలో బాగా దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుల ద్వారా మేము శుద్ధించి మయపరచుము. Yeah.
ప్రేమలో సేవలో చేయించడానికి